స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కర్ణాటకలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఒకప్పటి టీవీ నటి విద్య భర్త చేతిలో హత్యకు గురైంది. విద్య తన యంగేజ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ను మొదలుపెట్టింది. వాస్తవానికి హీరోయిన్ కావాలని 17 ఏళ్ల వయసులోనే తన గ్రామం నుంచి బెంగళూరుకు వచ్చేసింది విద్య. కానీ అవకాశాలు రాలేదు, దీంతో డబ్బులకు ఇబ్బంది ఏర్పడింది. కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితికి చేరుకోవడంతో తెలిసిన వారి ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది విద్య. ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని మెల్లిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. ఆమే బజరంగి, వజ్రకాయ, జై మారుతి, అజిత్, వేదా లాంటి కన్నడ సినిమాల్లో నటించింది. దాదాపు 50 సినిమాల్లో యాక్ట్ చేసిన విద్య ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో నటించింది. కానీ ఆమె కెరీర్ పెద్దగా ఏమీ సక్సెస్ఫుల్ కాలేదు. అయితే అప్పుడే నందీష్ అనే ఓ చిన్న నటుడితో ఆమె ప్రేమలో పడింది. 2018లో నందీష్ ను పెళ్లి చేసుకుంది. అయితే అప్పుడే తనకు పరిచయమైన ఎమ్మెల్యే ద్వారా తనకు పాలిటిక్స్ లోకి రావాలని ఉందని చెప్పారు ఆమె. దీంతో సదరు నేత సాయంతో మైసూర్ సిటీ కాంగ్రెస్ లో చాలా కాలం పాటు కార్యకర్తగానే పనిచేసి మెల్లిగా ఏకంగా సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా గుర్తింపు తెచ్చుకుంది. విద్య, నందీష్ లకు 2 ఆడపిల్లలు పుట్టారు. మైసూర్లోని శ్రీరాంపూర్ లో ఉంటున్నారు విద్య. అయితే ఈ భర్త నందీష్ కు అలాగే విద్యకు సరైన సత్సంబంధాలు లేవు. ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. దీంతో భర్త నందీష్ విద్యను, పిల్లలను వదిలేసి వెళ్లిపోతూ ఉండేవాడు. బంధువులు సర్ది చెబితే వచ్చేవాడు. అసలు కారణం ఏంటంటే రాజకీయాల్లో విద్య ఉండడం నందీష్ కు నచ్చేది కాదు. ఏదో ఒక రకంగా జీవితంలో పైకి ఎదగాలనే కసి విద్యలో మొదటి నుంచి ఉంది. విద్య సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ మంచి పేరు తీసుకొచ్చుకున్నా కూడా డబ్బు మాత్రం సంపాదించుకోలేకపోయింది. అలాగే ప్రేక్షకులందరూ గుర్తుపట్టేంతగా పాపులారిటీ కూడా తెచ్చుకోలేదని బాధపడేది. దీంతో ఆమె పాలిటిక్స్ లో కీలకంగా మారిపోయింది. మైసూర్ సిటీ పాలిటిక్స్ లో పేరు తెచ్చుకోవాలని కసిగా ప్రయత్నించింది. ఇప్పుడు మహిళా విభాగం సిటీ సెక్రటరీగా ఉంది. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు విద్యకు పరిచయాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి సిటీ మేయర్ రేంజ్ కు ఎదగాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది విద్య. అయితే భర్త నందీష్ మొదటి నుంచి సహకరించేవాడు కాదు. మరోవైపు పిల్లలు చిన్నపిల్లలు కావడంతో ఆమెకు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇబ్బందిగా మారింది. మరోవైపు భర్త ఆమెపై చేయి చేసుకునేవాడు. ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే పిల్లలను, భార్యను వదిలేసి తన సొంత గ్రామానికి వెళ్లాడు భర్త నందీష్. మైసూరుకు రావాలని భార్య ఎంత చెప్పినా కూడా తన స్వగ్రామమైన తురకనూరులోనే ఉంటూ ఉన్నాడు. దీంతో ఫోన్లో కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే మన జీవితం గురించి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు నందీష్. దీంతో పిల్లలను మైసూరులోని ఇంట్లోనే ఓ బంధువును తోడుగా ఉంచి వెళ్లారు ఆమె. వారిద్దరూ కూడా నందీష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత నందీష్ తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారి మధ్య ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నీది తప్పంటే నీదేనని వాదించడం మొదలుపెట్టుకున్నారు. ఆ తర్వాత విద్య మీద అభాండాలు వేయడం ఆమె తట్టుకోలేకపోయింది. అదే క్రమంలో కోపాన్ని ఆపుకోలేకపోయిన భర్త నందీష్ ఒకేసారి ఐరన్ రాడ్తో అందరూ చూస్తుండగానే విద్య తల మీద బాదాడు. బలంగా కొట్టడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి నుంచి పారిపోయాడు భర్త నందీష్. ఆ తర్వాత కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి భర్త క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారయ్యారు. కేవలం 36 ఏళ్ల వయసులోనే విద్య భర్త చేతిలో తన అత్తగారింట్లోనే కన్నుమూయడం విచారకరం. అయితే హత్య చేయాలనే ఉద్దేశంతోనే విద్యను పిలిపించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత విద్య హత్యపై సీనియర్ మంత్రులు, నేతలు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు పరారీలో ఉన్న నందీష్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. అసలు ఎందుకు హత్య చేశాడంటే కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదు. దేనికోసం భార్యను హత్య చేశాడనేది నిందితుడు దొరికితే కానీ చెప్పలేమంటున్నారు పోలీసులు. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డా కూడా పాపం విద్యకు అదృష్టం కలిసి రాలేదు. సినిమాలు, సీరియల్స్ లో కూడా ఆమె కోరుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయారు. మంచి భర్త కూడా ఆమెకు దొరకలేదు. చివరకు నీచుడైన భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. అలా విద్య జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు ఆమె పిల్లలకు సైతం ఊహ తెలియనప్పటి నుంచి కష్టాలు మొదలవడం ఇప్పుడు మరింత విచారకరం. బెంగళూరులో ఈ కేసు ఇప్పుడు వైరల్ గా మారింది. మరి నందీష్ కి ఏ శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.